నమస్తే, నా ప్రభాత కమలంకు స్వాగతం. మీ కథల సమయం అంటూ మంచి మంచి కథలను వినిపించే శ్రీమతి రమ్య గత నెల నా ఏమండి కథలను తన ఛానల్లో వినిపించింది. ప్రభాత కమలంతో మీ కథల సమయం అంటూ నన్ను ఛానల్ మిత్రులకు పరిచయం చేసిన రమ్య నా కథల గురించి ఏమంటుందో విందామా? రమ్య చెప్పే రమ్యమైన కథలను మీరు విని ఆనందిస్తారని మీ కథల సమయం ఛానల్ లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, తప్పక వినండి. ఒక చిన్న మాట, నా పుస్తకాలు నీ జతగా నేను ఉండాలి, ఏమండి కథలు ప్రస్తుతము 19th వరకు హైదరాబాద్ NTR స్టేడియంలో జరుగుతున్న నేషనల్ బుక్ ఫెయిర్లో రైటర్స్ స్టాల్ 356లో ఉన్నాయి. హైదరాబాద్లో లేని వారికి బుక్ ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత ఎవరికైనా బుక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా మెయిల్ ఐడి ఇస్తున్నాను, నాకు మెయిల్ చేస్తే పోస్ట్ చేస్తాను, పోస్టేజ్ ఉచితం. రమ్యకు, వింటున్న మిత్రులకు ధన్యవాదాలు. నమస్తే. ఏమండి కథలు పరిపూర్ణమైన ఆలుమగల జీవన విధానానికి అద్దం పట్టే కథలు. ఒక భార్య భర్తని ఇంతలా ప్రేమించగలదా? ఒక భర్త భార్యని ఇంత ప్రోత్సహించగలడా అని పాఠకుల్ని ఆశ్చర్యపరిచే కథలు. ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు 3 నాళ్ల ముచ్చటవుతున్నాయి. కొత్తగా పెళ్ళైన జంటలకి ఏమండి కథల పుస్తకం బహుమతిగా ఇచ్చి చదవమని చెప్తే వాళ్ల కొత్త కాపురం ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. యూట్యూబ్లో ప్రభాత కమలం ఛానల్ ద్వారా మాలాగారు వినిపించే ఏమండి కథలు విని నేను మాలాగారికి, మేజర్ ప్రభాత్ గారికి పెద్ద అభిమానినైపోయాను. ఏ విషయాన్నైనా కొత్త కోణంలో ఆలోచించి పాజిటివ్ ఎండింగ్తో పాఠకులకి ఒక మెసేజ్ ఇస్తూ కథ రాయడం మాలాగారి రచనా శైలి. సమస్య ఏదైనా పరిష్కారం అంటూ ఉండకపోదు అని మాలాగారి కథలు చెప్తాయి. కొత్త కాపురంతో సరదాగా మొదలై మనల్ని నవ్వించే ఏమండి కథలు చివరికొచ్చేసరికి గుండెని బరువెక్కించేస్తాయి. పుట్టిన పసికందుకు పేరు పెట్టి చదువు, ఉద్యోగం, బాధ్యతలు, మంచి చెడు, నడక నడవడిక నేర్పిస్తూ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దే తల్లిదండ్రిలాగా పెళ్లి తర్వాత భార్యగా కొత్తగా పుట్టిన కమల గారికి మాలాగా పేరు పెట్టడం, డిగ్రీ పూర్తి చేయించడం, తెలియని ఎన్నో విషయాలు నేర్పించడం, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేలా ప్రోత్సహించడం, జీవితానికి పరిపూర్ణ సంతృప్తిని కలిగించి మేజర్ ప్రభాత్ గారు కమల గారికి మరో తండ్రి అయ్యారు. ఏమండి కథల్లో ఒక్కో కథ ఒక్కో ఆణిముత్యం. నాకు అన్ని కథలు చాలా నచ్చాయి. ముఖ్యంగా పౌరుషిని, మా ఆయన బంగారం, ఏమండి ప్లీజ్ మీరుగానే ఉండండి, డిప్ప కటింగ్, అందమైన అద్భుతమైన గతమా కథలంటే మరీ మరీ ఇష్టం. ఆడవాళ్లకు కూడా చదువు ఎంతో ముఖ్యమని పౌరుషిని 1 కథలో ప్రభాత్ గారు మాలాగారిని రెచ్చగొట్టి డిగ్రీ చదివించడం, పౌరుషిణి 2 కథలో ఆడవాళ్లకి ఆర్థిక స్వాతంత్రం ఉండాలని, మాలాగారు తనకి నచ్చిన పని చేసుకుంటూ తన కాళ్ల మీద తను నిలబడాలని, నేను పిల్లల్ని ఇంటిని చూసుకుంటాను, నువ్వు వెళ్ళి హ్యాపీగా నీ బ్యూటీషియన్ కోర్సు చేసిరా అని మాలాగారిని ప్రోత్సహించడం చదువుతుంటే, అబ్బా ప్రభాత్ గారిలాగా వెన్ను తట్టి అండగా నిలబడి ప్రోత్సహించే ఏమండి గారుంటే భార్యలు సాధించలేనిది ఏదీ లేదు కదా అనిపించింది. మా ఆయన బంగారం కథలో సమాజం పట్ల ప్రభాత్ గారు చూపించే బాధ్యత, ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం చదివితే మాలాగారితో పాటు మనం కూడా ప్రభాత్ గారు బంగారం అనుకోకుండా ఉండలేం. ఇక ఏమండి ప్లీజ్ మీరుగానే ఉండండి కథలో మాలాగారు ఒంటరిగా ఉండాల్సి వస్తే ఆవిడ ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని మాలాగారికి బ్యాంక్ పనులు, బయట పనులు అన్నీ నేర్పించి మెంటల్గా మాలాగారిని ప్రిపేర్ చేసిన తీరు మనసుని భారం చేయక మానదు. మాలాగారు ప్రభాత్ గారితో కలిసి ప్రభాత కమలంగా జీవించిన విధానం చెప్పే ఈ కథల గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే, ఇంకా ఏదో మర్చిపోయామే అనిపిస్తుంటుంది. అందుకే ఇంత మంచి కథలను మిస్ కాకుండా మీరు చదివి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. బ్లాగ్లో, వివిధ ప్రింటెడ్ అంతర్జాల పత్రికలలో, ప్రభాత కమలం యూట్యూబ్ ఛానల్లో ఎందరో ఆదరాభిమానాలని పొందిన ఏమండి కథలు ఇప్పుడు పుస్తక రూపంలో కూడా గొప్ప విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ కమల గారు.
చిన్న చిన్న